మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటుందంటూ లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్ ను కోరాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ కాకుండా కేవలం 3-4 గంటల కరెంట్ ఇవ్వాలని కోరుతానని వెల్లడించారు. మేము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడం లేదు. జనంను మంచివారనాలా అమాయకులనాలో తెలియడం లేదు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇప్పుడు ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది అంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చేసే పని అలాగే మర్చిపోతాం. అదే మన తప్పిదం. ప్రజలు చేసే తప్పిదం ఏంటంటే ఇంతకుముందు జరిగిందంతా మర్చిపోతారు. మళ్ళీ వస్తున్న టైం ఏమైందో అదే మాట్లాడతారు. నేను నిన్న మన కూర్చొని డిసిషన్ జరిగింది. సీఎం గారిని కోరుదాం అనుకుంటున్నాం సార్. మనం చేసిన స్కీమ్తో ఒక సంవత్సరం ఆపుదాం. ఈ కరెంట్ 24 గంటలు వస్తుంది కదా. మన పాత పద్ధతులు ఎండాకాలం వస్తే 3 గంటలు వచ్చాడు చేద్దాం. అర్థమవుతలేదు అంటే చేసిన పని అర్థం కావాలంటే ఒక్క సంవత్సరం ఆపాలి. దాన్ని మళ్ళీ ఎలక్షన్ మొదలు మళ్ళీ డిక్లేర్ చేయాలి. నిజంగా ప్రజలు అమాయకులనా మంచి వాళ్ళనా ఏదన్నా అర్థం కాని పరిస్థితి ఏర్పడదు. పనికిరాని భావాలకు లోనవుతున్నారు. కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, కరెంటు బంద్ చేద్దాం. పాత పాత ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసినా గదే చేద్దాం. ఎండాకాలం వస్తే 3-4 గంటలు వచ్చేది చేద్దాం. లైన్ల కింద వస్తే బంద్ చేద్దాం. కరెంటు వస్తే చూద్దాం. అయితే లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ ఫలాలు అభివృద్ధి దృష్టితో కాకుండా ఎన్నికల దృష్టితో చూస్తున్నారని మండిపడుతున్నారు.